హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే ఒక్కరోజు స్టే చేద్దామని చెప్పేసి కోల్ ఇండియా హెడ్ క్వార్టర్స్ సంబల్పూర్ వచ్చాము ఈ కనిపిస్తున్నాయి కదా ఇవి ఎంటీ హాస్టల్స్ ఎవరైనా ఫస్ట్లో జాయిన్ అయితే ఫ్యామిలీస్కి క్వార్టర్స్ దొరకపోతే ఎంటీ హాస్టల్స్లో రూమ్స్ ఇస్తారు ఒక బెడ్రూమ్ ఇంకొక హాల్ కిచెన్ ఉంటుంది ఇందులో అవి మాకు ఇచ్చారనమాట ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లైట్స్ ఈ పూల మొక్కలు ఈ ఫౌంటైన్స్ చూసి మా వాళ్ళ ఆనందానికైతే లేవు ఇంకా చాలా బాగుంది నైట్ టైంలో ఈ లైటింగ్స్ ఇదంతా చూడడానికైతే ఇంకా కార్ దిగేసి ఒక రెండు నిమిషాలు అలా మా వాడు ఎగిరేసి తర్వాతకి ఈ పూల మొక్కలైతే చామంతి పూలు బాగా అసలు ఫుల్గా ఎరబూసాయి చెట్టుకు అసలు ఎంత బాగున్నాయి అంటే అసలు అంత బాగున్నాయి మొత్తం కూడా సరౌండింగ్స్ ఎక్కడ చూసినా కూడా పూల మొక్కలే ఉన్నాయి బంతి పూలు చామంతి పూలు చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు ఇంకా నైట్ అవడం వల్ల నేను అవన్నీ తీయలేదు ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇది జాగృతి భవన్ అట ఇందులో మాకు ఒక రూమ్ ఇచ్చారు ఒక రూమ్ అంటే ఇంకా హాల్ అన్నీ ఉంటాయి అందులోనే ఇతను సెక్యూరిటీ అనమాట కీస్ ఇతని దగ్గర ఉంటాయి మా హస్బెండ్ వచ్చేసి వేరే ప్లేస్కి వెళ్ళారు ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి అది వచ్చేసి కిచెన్ కనిపిస్తుంది కదా ఇది కిచెన్ ఇంకా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఫుడ్ ఇక్కడ వచ్చి చేస్తారు ఇది వచ్చేసి ఒరిస్సా గాడెస్ జగన్నాథ స్వామి వెరీ ఫేమస్ ఇక్కడ అసలు ఇంకేంటంటే కీస్ ఎక్కడ పెట్టి మర్చిపోయారు వీళ్ళు కీస్ దొరకట్లేదు అని చెప్తున్నారు కొంతసేపు వెయిట్ చేయమన్నారు ఇంకా నేను సోఫాలో కూర్చున్నాను వాళ్ళేమో కీజ్ కోసం వెతుక్కుంటున్నారు ఇంకా ఇది వచ్చేసి మా రూమ్ ముందు లాన్ అనమాట ఇంకా అందరి ఇవన్నీ అపార్ట్మెంట్స్ ఇంకా పిల్లలు ఎప్పుడన్నా ఆడుకోవాలంటే ఇక్కడ ఆడుకోవచ్చేమో బహుశా లోపల ఇంకా తర్వాత బయటికి కూడా వెళ్ళవచ్చు చాలా పెద్ద కాంపౌండ్ ఎక్కడ చూసినా పూల మొక్కలు అయితే విపరీతంగా ఉన్నాయి అసలు చూడడానికి రెండు కళ్ళు జరిపోవట్లేదు ఇంకా లోపలికి రూమ్ కీస్ దొరికాయి ఫైనల్లీ ఇదైతే బెడ్రూమ్ ఇంకా మా వాళ్ళు వచ్చారో లేదో స్నాక్స్ కోసం ఇంకా ఇద్దరు చేసుకుంటున్నారు షేర్ చేసుకుంటున్నారు వాళ్ళ డాడీ ముందే కొనిపెట్టేశారు అన్ని ఇద్దరికి ఇవ్వమని చెప్పేసి చాలా ఎగ్జైట్ అవుతాడు మా వాడు అని చెప్పేసి ముందుగానే కొనిపెట్టేశారు అనమాట స్నాక్స్ అయితే చాలా వెరైటీస్ కొనిపెట్టారు వచ్చేసరికి లేట్ అవుతుంది మళ్ళీ ఆకలేస్తుందేమో అని చెప్పేసి ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుంది నేను అది కూడా చూపిస్తాను ఇంక ఇది వచ్చేసి హాల్ బెడ్రూమ్ ఇంకా తర్వాత వచ్చేసి ఒక కిచెన్ కూడా ఉంది ఇందులో ఇది వచ్చేసి కబోర్డ్ అనమాట ఇట్లా కబోర్డ్స్ ఇలా ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది మాకు క్వార్టర్స్లో కూడా కానీ ఇంత మంచిగా అయితే ఉండవు ఏమో చూడాలి ఈసారి క్వార్టర్స్ ఎలా ఉంటాయో ఇంక ఇవన్నీ స్నాక్స్ జ్యూసెస్ ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ డ్రై ఫ్రూట్స్ ఇంకా చాలా కొనిపెట్టారు వీళ్ళు వస్తారని చెప్పేసి ముందుగానే కొనిపెట్టి రెడీగా పెట్టేశారు జాము బ్రెడ్ పీనట్ బటర్ చాలా వెరైటీస్ పెట్టారు చెప్పాలంటే ఒక చిన్న సైజు సూపర్ మార్కెట్ని పెట్టేసి వెళ్ళారు ఇక తర్వాత వచ్చేసి బెడ్రూమ్లో ఒక టీవీ కూడా ఇచ్చారు అన్ని ఒడియా లాంగ్వేజెస్ అయితే వస్తాయి ఒడియా లాంగ్వేజ్లో తర్వాత వచ్చేసి ఇది కిచెన్ కిచెన్ అయితే చాలా బాగుంది కొంచెం కంఫర్టబుల్గా క్వార్టర్స్తో పోల్చుకుంటే కిచెన్ బాగుంది నేను ఇంకా ఇక్కడ క్వార్టర్స్ అయితే చూడలేదు ఎలా ఉంటాయో మాకు ఇంకా క్వార్టర్స్ రాలేదు కాబట్టి వచ్చేంతవరకు ఇక్కడే ఉండాలి మేము అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఇక ఫైనల్లీ మా హస్బెండ్ వచ్చేసారు నైన్ కల్లా వచ్చేసారా ఇంకా తర్వాత ఫుడ్ ఆర్డర్ చేద్దామని చెప్పేసి మేము ఫుడ్ కూడా ఆర్డర్ చేసాము ఇక్కడ క్యాంటీన్లో మీకు ఫస్ట్లో చూపించాను కదా ఫుడ్ ఏమైనా కావాలంటే అక్కడ ఆర్డర్ చేసుకోవాలి ఇక్కడ బ్లాంకెట్స్ ఓడవడం తోడవడం అంతా వాళ్ళే చూసుకుంటారు ఇంకా ఇక్కడ ఉన్నంతకాలం మనకి ఏ పని ఉండదు చక్కగా ఫ్రీగా మన వంట వరకు మనం చేసుకోవాలి ఎందుకంటే ఈ ఫుడ్ మనం తినలేం కాబట్టి ఇదిగో ఫైవ్ చపాతి రోటీస్ ఇంకా వెజిటేబుల్ బూచి ఇంకా దాల్ వచ్చింది ఇంకా అందులోకి రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి కూడా ఇచ్చాడు మా వాళ్ళు పాపం ఆశగా తిన్నామని స్టార్ట్ చేశారు కానీ ఎందులో ఉప్పు కారం అయితే అస్సలు ఉండదు వీళ్ళైతే అస్సలు ఉప్పు కారాలు తినరు ఇంకా మనం కావాలంటే అందులో కొంచెం యాడ్ చేసుకోవాలి పాపం తిన్న తర్వాత తెలిసింది మా వాడికి అందులో ఎందులో కూడా ఉప్పు కారం ఉండదు చప్పగా ఉంటుంది ఒక రెండు రోటీలు అయితే ఫినిష్ చేసాము ముగ్గురు కలిపి ఇంకా మిగతాయన్నీ కూడా బయట పెట్టేసాము ఫుడ్ అయితే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కానీ టేస్ట్ అయితే ఏమీ ఉండదు కానీ ఇక్కడ వాళ్ళైతే స్పైసీ అస్సలు తినలేదు ఎక్కువగా మనమంటే స్పైసీ తింటాం కాబట్టి ఈ ఫుడ్ మనకి నచ్చదు ఫైనల్గా ఫుడ్ అయితే ఫినిష్ చేశారు ఒక రెండు రోటీలు అయితే తినేసి నచ్చక ఆకలేసి మళ్ళీ స్నాక్స్ స్టార్ట్ చేశారు మా వాళ్ళు ఇవి ఎలా ఉన్నాయో ఏంటో తెలియదు కానీ ఇంకా నైట్ నైన్ థర్టీ అప్పుడు స్నాక్స్ తింటున్నారు ఇద్దరు మా వాడైతే రిలాక్స్ అవుతున్నాడు హాయిగా ఇంకా మొబైల్ పట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ ఉంది ఎయిట్ ఓ క్లాక్కి అలా వెళ్ళాలి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నాం తర్వాత వచ్చేసి స్కూల్ నుంచి వచ్చి లంచ్ ఆర్డర్ చేశాము లంచ్లో వచ్చేసి పప్ పప్పు మా హస్బెండ్ వచ్చేసి ఓన్లీ పప్పు ఒక్కటే ఆర్డర్ చేసుకున్నారు పప్పు పాపడ ఇంకా రైస్ అస్సలు ఉప్పు కారాలు అయితే ఎక్కడ కొంచెం కూడా ఉండవు ఇంకా మేము వచ్చేసి పప్పు ఇంకా పన్నీర్ కర్రీ ఇంకా చోయా సాంగ్స్ అవి ఆర్డర్ పెట్టాము మా పాప లాన్లో పడింది ఘోరంగా దెబ్బ తగిలింది అసలు ఆ గోడ తగలడం వల్ల బాగా బ్లీడ్ అవుతుంది అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు ఇక్కడేమో హాస్పిటల్ దూరంగా ఉంది ఇంకేం చేద్దామా అని చెప్పేసి దారిలో కొనుక్కొని ఫస్ట్ ఎయిడ్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకా ఇక్కడ బంతి అయితే అసలు ఎంత పెద్దగా ఉన్నాయో రెండు చేతులు తో పట్టుకుంటే కూడా సరిపోవట్లేదు అంత బాగున్నాయి మా హస్బెండ్ ముందే చెప్తున్నారు ఒక్క పూ కూడా కట్ చేయొద్దు ఊరుకోరు అని చెప్పేసి ఇంకా ఈ ఫ్లవర్స్ ఏంటో తెలియదు కానీ ఇవైతే కాంపౌండ్ మొత్తంగా మొత్తం ఉన్నాయి ఇది వచ్చేసి జస్ట్ ఒక చిన్న కాంపౌండ్ ఓన్లీ ఎంటీ హాస్టల్స్ మాత్రమే ఉంటాయి ఈ క్యాంపస్లో ఇంకా ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది ఇదండి ఇక్కడైతే ఈ క్యాంపస్ ఇలా ఉంది ఇంకా చాలా ఉన్నాయి పక్కనే క్యాంపస్లో కానీ ఒకదానికి ఒకదానికి చాలా దూరం ఉంది త్రీ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ అలా ఎక్కడికి వెళ్ళాలన్నా కారు కంపల్సరీ ఉండాలి ఇంకా ఫైనల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళి అయ్యాము మా పాపకి డ్రెస్సింగ్ చేపించి కాలకి వందే భారత్లో వస్తున్నాం అనమాట ఇంకా మా ఈ వందే భారత్ ట్రైన్ చూసి వందే మాత్రం ఒక పది సార్లు చెప్పు ఉంటాడు వందే మాత్రం అన్న నేషనల్ అంతమన్నా ఫ్లాగ్ అన్న పిచ్చి అసలు చాలా ఎక్సైట్ అవుతున్నాడు ట్రైన్ ఎక్కుతున్నామని ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత వాష్రూమ్స్ బాగా నచ్చాయి వాటికైతే నన్ను ఒక పది సార్లు తిప్పాడు వాష్రూమ్ వాష్రూమ్ అని చెప్పేసి వాష్రూమ్ కోసం వాష్రూమ్ వెళ్ళేవాడిని నేను మా వాడినే చూశాను అసలు చెప్పాలి అంటే మాట్లాడితే వాష్రూమ్ వస్తుంది అంటాడు పోయి వాష్రూమ్లో కూర్చుంటున్నాడు వాటర్ తాగడానికి ఇంకా తర్వాత వచ్చేసి వందే భారత్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది టికెట్ వచ్చేసి ఫర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా అందులో మనకి ఫర్ హెడ్ ఒక్కొక్కరికి వచ్చేసి వాటర్ బాటిల్ ఇస్తారు ఇంకా స్నాక్స్ కూడా ఇస్తారు అందులోనే మేమైతే టూ ప్లేట్స్ తీసుకున్నాము టూ ప్లేట్స్ ఆర్డర్ పెట్టుకున్నాము స్నాక్స్ అందులో వచ్చేసి ఒక చాక్లెట్ పాప్కాన్ ఇంకా ఒక కచోరీ ఇంకా ఒక టమాటో కెచప్ స్మాల్ ప్యాకెట్ ఇంకా ఒక కాఫీ కానీ టీ కానీ పౌడర్ ప్యాకెట్ ఇస్తాడు షుగర్ పౌడర్ ఇంకా మిల్క్ పౌడర్ ఇస్తాడు హాట్ వాటర్ తనే తీసుకొచ్చి ఇస్తాడు కప్స్ అందరికీ ఇంకా అవి మనమే మిక్స్ చేసుకొని తాగేసేయాలి ఇదండి జర్నీ ఇలా జరిగింది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్